ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండము 21:22. నీవు చేయి పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు. గాడ్ ఈజ్ విత్ యూ ఇన్ ఎవ్రీథింగ్ యు డూ. నా ప్రియ సహోదరులారా, దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది, మీరు చేసే ప్రతి పనులన్నిటిలో దేవుడు మీకు తోడై ఉండి నడిపించబోతూ ఉన్నాడు. మీ పిల్లల చదువుల విషయంలో దేవుడు వారికి మంచి జ్ఞానమునిచ్చి, వారికి మంచి బుద్ధిని, మంచి తెలివినిచ్చి, అద్భుతంగా ప్రతి ఎగ్జామ్లో మంచి మార్కులతో దేవుడు పాస్ చేస్తాడు. మీరు ఒక ప్రయత్నము మీ పిల్లల పట్ల చేస్తున్నారు కాబట్టి మీ ప్రయత్నములు, మీ పనులను దేవుడు తప్పక సఫలపరుస్తాడు. వారి జీవితాన్ని ఉన్నత స్థితిలో ఉంచుతాడు. అదే వాగ్దానం సెలవిస్తూ ఉన్నది. దేవుని వాగ్దానం సెలవిచ్చిన విధంగా మీరు చేయు ప్రతి పనిలో, అనగా మీ ఉద్యోగంలోనూ, మీ యొక్క చేసే ప్రతి పనిలోనూ, మీరు కట్టే ఇల్లు పనిలోనూ, మీరు వెళ్ళు ప్రతి పనిలోనూ, మీరు చేయదలిచిన ప్రతి పనిలోనూ, ప్రతి పని అది ఏదైనా పర్వాలేదు, దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, మీరు చేయు ప్రతి పనిలో దేవుడు మీకు తోడై ఉండి మీకు జయమును అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీరు చేయు ప్రతి ప్రయత్నములన్నిటిలో, పనులన్నిటిలోనూ మీకు తోడై ఉంటానని సెలవిచ్చి వాగ్దానం చేసిన సర్వశక్తి గల దేవా, ప్రతి ఒక్కరు వారు చేస్తున్న ప్రతి పనులన్నిట్లో మీరు తోడుగా ఉండండి. నీ తోడు లేకుండా మేము జీవించలేం ప్రభువా. నీ తోడు మాకుంటే చాలు ప్రభువా. నీ తోడు ఉంటేనే సమస్తమును సాధ్యము ప్రభువా. నీకు వందనాలు దేవా. చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఎంతమంది అయితే వారి పనుల్లో ఉన్నారో, వారి చదువుల్లో, వారి ఉద్యోగంలో, వారు కట్టబోయే ఇల్లులో, వారు చేసే పనిలో, వారు చేసే జాబ్లో, వారు చేసే డ్యూటీలో, వారు చేయదలిచిన ప్రతి పనులన్నిటిలో జయమును అనుగ్రహించి అద్భుతంగా వారిని నిలబెట్టి దేవ నీ సాక్షిగా వాడుకొని వారికి మీరు తోడుగా ఉండి నడిపించమని నా శరీరం యేసు పరిశుద్ధ నామను బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.